నీకు గోదావరి గురించి తెలుసా? అడిగాడు శేఖర్ కమ్ముల. అది బిగ్ రివర్ కదా అంది కమల్ని ముఖర్జీ. ఆనంద్ షూటింగ్ లంచ్ బ్రేక్లో ఇద్దరు భోంచేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. గోదావరి గురించి అడిగిన శేఖర్ తరువాత కామైపోయి తన మానాన తాను భోంచేస్తున్నాడు. కమలినికి ఏం అర్థం కాలేదు. ఏంటి శేఖర్ ఏదో చెప్తావనుకుంటే ఏం మాట్లాడావు అడిగింది. ఆ ఏం లేదు, గోదావరి బ్యాక్డ్రాప్లో ఓ స్టోరీ అనుకుంటున్నా అన్నాడు శేఖర్ చాలా సింపుల్గా. అవునా, ఆ స్టోరీ ఏంటో చెప్పవా ప్లీజ్ అడిగింది కమల్ని. చెప్పటానికి కాసేపు తటపటాయించాడు శేఖర్. నేనేం లీక్ చేయనులే, ధైర్యంగా చెప్పొచ్చు నవ్వుతూ చెప్పింది కమల్ని. శేఖర్ చెప్పడం మొదలుపెట్టాడు. సోషల్ అవేర్నెస్ ఉన్న అబ్బాయి, ఇండివిజువాలిటీ కోరుకునే అమ్మాయి ఇద్దరూ కలిసి గోదావరి నదిలో లాంచీ ప్రయాణం. రాజమండ్రి నుండి భద్రాచలం వయా పాపికొండలు, బ్యూటిఫుల్ జర్నీ అంటూ కొన్ని సీన్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు శేఖర్. కమల్ని విభ్రమంగా శేఖర్ వైపు చూస్తూ వింటూ ఉంది. బ్యూటిఫుల్ స్టోరీ శేఖర్, హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది, నన్ను దృష్టిలో ఉంచుకునే రాశావు కదా, ఆ పాత్ర నేనే చేస్తాను అని గలగలా మాట్లాడేస్తుంది కమల్ని ముఖర్జీ. శేఖర్ కొంచెంసేపు కంగారు పడ్డాడు. ఇంకా నేనేమనుకోలేదు, ముందు ఆనంద్ రిలీజ్ కావాలి, ఆ తర్వాత చూద్దాం అని చెప్పి తప్పించుకున్నాడు. కొన్ని తప్పించుకోవడం చాలా కష్టం. ఆ విషయం శేఖర్ కమ్ములకు ఆనంద్ రిలీజ్ అయిన ఏడాదికి కానీ అర్థం కాలేదు. ఆనంద్ ట్రెండ్ సెట్టింగ్ హిట్, చానాళ్లకు బాపు లాంటి డైరెక్టర్ వచ్చాడంటూ కితాబులు, ఇవన్నీ వింటూనే ఉన్నాడు శేఖర్ కమ్ముల. తనపై ఓ ఎక్స్పెక్టేషన్ రావటం ఓ పక్క ఆనందం, మరో పక్క భయం. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కథ చేసుకుంటున్నాడు. గోదావరి తనకిష్టమైన కథ. ఎప్పుడో 33 ఏళ్ల క్రితం బాపు తీసిన అందాల రముడుల గోదావరి జర్నీ నేపథ్యంలో కథ. పోలికలు పెట్టినా పర్లేదు, ఈ జర్నీ మిస్ కాకూడదు. ఎప్పుడో తాను 10th క్లాస్లో టీవీలో చూసిన అందాల రాముడు ఇప్పటికీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంది. తన సినిమా కూడా అలానే గుర్తుండిపోవాలి. ఆనందలాగానే జీవితానికి దగ్గరగా ఉండాలి. అతిశయోక్తులు, అభూత కల్పనలు వద్దు. కథ విషయంలో కింద మీద పడుతున్నాడు శేఖర్. ఇందులో హీరో పాత్రకు రాజకీయాలంటే ఇష్టం, దాన్నో వృత్తిగా స్వీకరించాలనుకుంటాడు అతడు. ఈ పాత్ర కోసం శేఖర్ కొంత రీసెర్చ్ చేశాడు. తన టీం మెంబర్స్ని చాలా పొలిటికల్ పార్టీ ఆఫీసులకు పంపించాడు. దాదాపుగా కథ ఓ కొలిక్కి వచ్చింది. వాళ్ళ బావ రాసిన ఓ షార్ట్ స్టోరీ ఇన్స్పిరేషన్తో శేఖర్ చిలక జ్యోతిష్యం సీన్ క్రియేట్ చేశాడు. కుక్క పాత్ర కూడా అంతే, ఓ జర్నలిస్ట్ రాసిన షార్ట్ స్టోరీ దానికి ఇన్స్పిరేషన్. శేఖర్ కజిన్ సిస్టర్ తన కుక్కకు కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంది. అది గుర్తొచ్చి ఇందులో కుక్కకి కొంచెం మాస్గా కోటిగాడు అని పేరు పెట్టాడు. ఫైనల్గా స్క్రిప్ట్ లాక్ చేసేశాడు శేఖర్ కమల. చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు ఆనంద్ లాంటి సినిమా తీసిపెట్టమని. ఒక్క జీవీజీ రాజు మాత్రం మీకు నచ్చిన సినిమా తీయండి అన్నాడు. తొలి ప్రేమ తీసిన నిర్మాత, ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాత శేఖర్కు ఓకే. స్క్రిప్ట్ తీసుకొని ఫిల్మ్ నగర్ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గోపీచంద్ ఎవ్వరూ ఖాళీగా లేరు. మరి ఈ గోదావరిని ఈదే హీరో ఎవరు? ఇంకెవరు? అందాల రాముడి మనవడే, గుడ్ ఐడియా. సుమంత్ డేట్స్ ఓకే. ఇప్పుడు హీరోయిన్ కావాలి, మోడ్రన్గా కనబడాలి, ట్రెడిషనల్గా కూడా ఉండాలి. గూగుల్ సెర్చ్ చేసినట్టుగా చాలామందిని వెతికారు శేఖర్. ఎందుకండి, మీ ఆనంద్ హీరోయిన్ ఉంది కదా, అందరిది ఇదే సలహా. శేఖర్కి తప్పలేదు. కమల్ని వచ్చింది, కొంటిగా నవ్వింది. నేను చెప్పానా ఆ క్యారెక్టర్ నా కోసమే పుట్టిందని? ఓ పక్క మ్యూజిక్ సెట్టింగ్స్, మరో పక్క లొకేషన్ సెర్చింగ్. ఆనంద్కి మెయిన్ పిల్లర్స్ రైటర్స్ వేటూరి, మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధాకృష్ణన్. దీనికి అంతే, పెద్ద ఆయన వేటూరి, శేఖర్ బాగా క్లోజ్ అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. గోదావరి కథ అంతా చెప్పి ఏ పాట ఎలా రాస్తారో మీ ఇష్టం సార్ అన్నాడు శేఖర్. వేటూరి ఉప్పొంగిపోయారు. ఈ రోజుల్లో ఇలా అడిగేవాళ్ళు ఎక్కడున్నారు? ఎప్పుడు రాశారో ఎలా రాశారో కానీ 6 పాటలు చీకటిలో రెడీ. చాలా రోజులైంది వేటూరి ఇంత వేగంగా రాసి, చాలా రోజులైంది వేటూరి ఇంత పోయిట్రీ రాసి. శేఖర్ కమ్ముల, కెమెరామ్యాన్ విజయసి కుమార్, ఆర్ట్ డైరెక్టర్ కిషోర్ కలిసి రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి లాంచీ వేసుకుని పాపికొండలు, భద్రాచలం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెక్కివేశారు. ఎక్కడెక్కడ షూటింగ్ చేయొచ్చు, యూనిట్ ఎక్కడ స్టే చేయాలి, ఇలా పెద్దదే డిస్కషన్. 2 లాంచీలు, 12 బోట్లు, 200 మంది యూనిట్ సభ్యులు, గోదావరిలో షూటింగ్ స్టార్ట్. గోదావరి తీరంలో సింగన్నపల్లి దగ్గర బస, తిండి నిద్ర అక్కడే. పొద్దున 3 ఇంటికి లిగిస్తే రాత్రి 10 అయ్యేది పడుకునేసరికి. మధ్య మధ్యలో వర్షాలు. అవుట్డోర్ యూనిట్కైతే ఒళ్ళు పులిసిపోయేది. షూటింగ్ ఎక్విప్మెంట్ నీళ్లలో తడవకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఇంకో రిస్కు. అర్ధరాత్రి 2 గంటలకు గోదావరి మధ్యలో షూటింగ్. అలాంటి టైంలో శేఖర్ మొబైల్ ఫోన్కి కాల్ వచ్చింది.
కంగారుగా తీసి చూస్తే కమలిని మదర్ అండ్ ఫాదర్ మా అమ్మాయికి చెత్త రూమ్ ఇచ్చారంట. అసలు ఇంత రాత్రి వేళ ఇంతమందితో షూట్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఏది, ప్రొటెక్షన్ ఏది, లైఫ్ జాకెట్స్ ఏవి, ఏమైనా జరిగితే అంటూ నాన్ స్టాప్గా క్లాస్ పీకేశారిద్దరు. శేఖర్కి కాసేపు ఏం అర్థం కాలేదు. తర్వాత పేరెంట్స్గా వాళ్ళ టెన్షన్ని అర్థం చేసుకున్నాడు. ఇదేమన్నా టైటానిక్ షిప్పా అన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి అంటూ కమలిని ఆట పట్టించాడు శేఖర్. అందంగా లేనా, అసలేం బాలేనా, ఈ పాట సినిమాలో చాలా ఇంపార్టెంట్, కొంచెం గ్లామరస్గా తీయాలి, శేఖర్ ఎలా తీస్తాడా అని అందరూ ఫుల్ వెయిటింగ్. పాపం నిజంగానే శేఖర్ చాలా కష్టపడ్డాడు ఈ పాట తీయటానికి. ఎక్కడా అతి లేకుండా మితిమీరకుండా గ్లామరస్గానే తీయగలిగాడు. కుక్క కావాలి, అవును ఈ సినిమాలో కుక్కది ఇంపార్టెంట్ రోల్. కానీ జంతువులతో షూటింగ్ చేయాలంటే బోలెడని రెస్ట్రిక్షన్స్. అందుకే శేఖర్ తెలివిగా యానిమేటెడ్ డాగ్ని క్రియేట్ చేయించాడు. ఆలీతోనో వేణుమాధవ్తోనో డబ్బింగ్ చెప్పిస్తే కుక్క పాత్ర హిట్ అయిపోతుంది. ఇక్కడ శేఖర్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మరి కుక్కకు డబ్బింగ్ ఎలా? ఫైనల్గా తనే రంగంలోకి దిగాడు, తనే కుక్కకి డబ్బింగ్ చెప్పాడు. 100 రోజుల షూటింగ్ స్మూత్గానే అయిపోయింది. కానీ బడ్జెట్ గోదావరిలో తడిసి మోపడయింది. 4 crores అనుకుంటే 7 crores అయింది. శేఖర్ రెమ్యునరేషన్ తీసుకోకూడదని డిసైడ్ అయిపోయాడు. సినిమా చూసి ప్రేక్షకులు, సినిమా తీసి నిర్మాత హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇది శేఖర్ స్ట్రాటజీ. 2006 May 19 ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ గోదావరి సినిమా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర సముద్రమంత సందడి చేయకపోయినా గోదావరి గలగలా పారింది. అందాలరాముడు రాసిన ముళ్ళపూడి వెంకటరమణ ఈ సినిమాని చూసి ఒక్కటే మాట అన్నారు, సినిమా హాయిగా ఉంది. శేఖర్కి ఇంతకు మించిన హాయైన మాట ఏముంటుంది?